ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ శుక్రవారము. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకు ఒక సమయము, గిట్టుటకు ఒక సమయము కలదు. నాటుటకు ఒక సమయము, పెరికి వేయుటకు ఒక సమయము కలదు. చంపుటకు ఒక సమయము, చికిత్స చేయుటకు ఒక సమయము కలదు. పడగొట్టుటకు ఒక సమయము, కట్టుకొనుటకు ఒక సమయము కలదు. ఏడ్చుటకు ఒక సమయము, నవ్వుటకు ఒక సమయము కలదు. దుఃఖించుటకు ఒక సమయము, నాట్యము చేయుటకు ఒక సమయము కలదు. ప్రేమించుటకు ఒక సమయము, ప్రేమింపకుండుటకు ఒక సమయము కలదు. కౌగిలించుటకు ఒక సమయము, కౌగిలిని మానివేయుటకు ఒక సమయము కలదు. వెతకుటకు ఒక సమయము, పోగొట్టుకొనుటకు ఒక సమయము కలదు. పదిలపరుచుకొనుటకు ఒక సమయము, పారవేయుటకు ఒక సమయము కలదు. చింపుటకు ఒక సమయము, కుట్టుటకు ఒక సమయము కలదు. మౌనము వహించుటకు ఒక సమయము, మాటలాడుటకు ఒక సమయము కలదు. ప్రేమించుటకు ఒక సమయము, ద్వేషించుటకు ఒక సమయము కలదు. యుద్ధమునకు ఒక సమయము, శాంతికి ఒక సమయము కలదు. నరుల పడిన శ్రమకు ఫలితమేమిటి? భగవంతుడు నరుల చేయి శ్రమ చేయించుటను నేను గమనించి తిని. అతడు ప్రతి పనికి దానికి తగిన సమయమును నియమించెను. అతడు నరునికి శాశ్వతత్వమును అర్థము చేసుకొను శక్తినిచ్చెను. అయినను నరుడు భగవంతుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకుని చుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచివచ్చినని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుషుకుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.